Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో పెద్ద ప్రమాదం తప్పించిన ఏపీ పోలీసులు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత అనే మాట వినిపిస్తోంది. రుయా ఆసుపత్రి ఘటన తర్వాత ఆక్సిజన్ నిమిషం లేటైనా ఎంత నష్టం జరుగుతుందో అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో చివరి నిమిషంలో ఆక్సిజన్ అందడం, రోగులు వారి బంధువులు టెన్షన్ పడడం జరుగుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సకాలంలో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎక్కడికెక్కడ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 100 కిలోమీటర్ల నుంచి ఆక్సిజన్ను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు దాదాపు 4 సార్లు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ తరలించారు. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడగా ఏకంగా 330 కిలోమీటర్ల దూరం నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా ఆక్సిజన్ తరలించారు. కడప నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో కర్ణాటక రాష్ట్రంలోని తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుండి కడపకు ఆక్సిజన్ ట్యాంకర్ను చేర్చారు. కడప జీజీహెచ్కు కర్ణాటకలోని తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు తక్కువగా ఉండడంతో డాక్టర్లు, రోగులు, వారి బంధువులు ఆందోళన చెందారు. తోరణగల్లు నుంచి కడపకు ట్యాంకర్ రావడానికి 9 గంటల సమయం పడుతుంది. ఈలోగా ఏం జరుగుతుందోనని అందరూ టెన్షన్ పడ్డారు. విషయాన్ని కడప ఎస్పీ అన్బురాజన్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే కర్ణాటక అధికారులతో మాట్లాడిన ఆయన తోరణగల్లు నుంచి కడప వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మార్గ మధ్యంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఆలస్యం కాకుండా పోలీసుల సహకారం అందించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో సంబంధాలు తెగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్కార్ట్తో ఆక్సిజన్ ట్యాంకర్ను జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. దాదాపు 330 కిలోమీటర్ల దూరం ఉన్న తోరణగల్లు నుండి కడప చేరుకోవాలంటే 9 గంటల పైగా సమయం పడుతుంది. అలాంటిది ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 6 గంటల్లో జిల్లా పోలీసులు ట్యాంకర్ వాహనం వెంటే ఉంటూ కడపకు చేర్చారు. సాయంత్రం 5 గంటలకే ఆక్సిజన్ ట్యాంకర్ ఆసుపత్రికి చేరడంతో ఇటు కోవిడ్ పేషెంట్లు, వారి సహాయకులు ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్కు ప్రతిరోజు రావాల్సిన ఆక్సిజన్ నిల్వల వాటాను ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో తెచ్చేందుకు పోలీసులు జాగ్రత్త పడ్డారు. చెక్పోస్టుల వద్ద ముందస్తుగా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బారికేడ్లను తొలగించడం ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా ట్యాంకర్ వెళ్లేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.